ఒకవేళ నాదికి చూపెడుతున్నావు సతీష్ అన్న నాలుగేళ్ళని నిధికే చూపెడుతున్నాయి అనేది నువ్వు మర్చిపోతున్నావు మరి నిన్ననే కదా ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని నరేంద్ర మోడీని ఎదవలు ఉన్నారు సన్నాసులు ఉన్నారు వాళ్ళకి ఇచ్చే బదులు దున్నపోతులకు ఇచ్చింది ఏమన్నావు కదా మేము మూడు వేల కోట్లు ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని దున్నపోతులతో పోల్చిన మీ నాయన ముఖ్యమంత్రి అయినప్పుడు సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారో రఘునందన్ ఆరోపణ చేస్తే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు ఇట్ ఈ ఫ్యాక్ట్ కాదనుకో ఫ్యాక్ట్ కాదని చెప్పు అయినా నేను ఒకటి అడుగుతున్నా ఆయన ఒక మాట అన్నాడు నాకేం సంబంధం అని ఇట్లా భుజాలు ఎగిరేషన్ నీకు నీకు సంబంధం లేనప్పుడు నువ్వెందుకు ప్రెస్ మీట్ పెట్టినావు అన్న ప్రెస్ మీట్ పెడుతుందుకు సంబంధం లేని వ్యవహారంలో నువ్వెందుకు దూరినావు దూరితే తిట్టుబడాల్సి ఉంటుంది సంబంధం ఉన్న మంత్రి పక్కకు కూర్చుంటుంది మౌనంగా మట్టి బొమ్మలాగా నువ్వెందుకు మాట్లాడుతున్నావు నువ్వెందుకు వచ్చినావు ప్రెస్ మీట్కి ఆ పక్క మంత్రి గారితో చెప్పించాను వంటివి నా వ్యవహారం నా శాఖ నేను మాట్లాడుతున్నాను రైట్ ఇప్పుడు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ నైతిక విలువలు రాజకీయ విలువలు సిద్ధాంతపరమైన విలువలని ఇట్లా పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతుంటారు కేటీఆర్ గారు రాజకీయాలలో నిజంగా నైతికత విలువలు మేము చాలా గొప్పలమని మాట్లాడితే నీ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి తప్పు చేసినా నేను బరాబరి నేనే బాధ్యత తీసుకుంటా నా శాఖలో తప్పు జరిగిందని ముందుకొస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కేటీఆర్ గారు చాలా మంచోడు చదువుకున్నాడు నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నాడు అందరిలా కాదు ఆయన రాజీనామా చేసిండని అందరూ ఎందుకు ఆ పదవిని పట్టుకుని ఎందుకంత పాకులాడాల్సినటువంటి అవసరం వచ్చింది నాడు దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి రోజులలో మరి రైలును రైలు లాల్ బహదూర్ శాస్త్రి నడపలేదు రైలు యాక్సిడెంట్ అయి ప్రజలు చనిపోతే తొలి దేశ రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పిండు ఇక దీన్ని నైతికత అంటారు వీటిని విలువలు అంటారు రాజకీయాల్లో పొద్దున్న లేతే మనం నైతికత గురించి మాట్లాడతాం పొద్దున్న విలువల గురించి మాట్లాడుతాం ఎదురుగున్నలంతా సన్యాసులే మేము మాత్రమే సన్యాసులం అంటారు మరి ఇట్లా ఉన్నాయి కదన్న అంటే రాహుల్ గాంధీని ఇట్లా అది చేస్తే హరీష్ గారు చేస్తారు అది చేస్తే కవిత చేస్తుంది అది చేస్తే వాళ్ళ వంటింట్లోకి వెళ్ళి జరుగుతుంది ఏమన్నా కుట్ర మాకేం సంబంధం ఏమన్నా వాళ్ళ కుటుంబ కళాలు మానెత్తినేందుకు రుద్దుతారు మీరు ఏకనాథ్ అక్కడ ఎవరు తయారు చేస్తున్నారు ఏకనాథ్ సిండియాని మేమెందుకు తయారు చేసినాం నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కులేడని అన్యదా శరణాన్ని నాస్తి అని వస్తే ఏం చేయమని చెప్పినాయి వేదాలు ధర్మాలు కాపాడమని చెప్పినాయి అరే అట్లా వచ్చిండే ఏకనాథ్ సిండే కాపాడినాం వట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అయినా ఏకనాథ్ సిండే అని మేము కాపాడలేదు వాళ్ళ పార్టీ చేసుకున్న స్వయంకృత అపరాధంలో అరవై మంది ఎమ్మెల్యేలలో నలభై మూడు మంది ఏకనాథ్ సిండే గారితో వచ్చిర్రు మనం ఎన్నికల కంటే ముందు పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీతోటి ఎన్నికలు అయిపోయాక మనం సంసారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీతోటి తాళి ఒకరి గట్టి ఒకరితోటి సంసారం చేయడం అన్యాయం అని చెప్పి దీన్ని వ్యభిచారం అంటారని ఆ వ్యభిచారాన్ని వదిలించుకొని వాడు మళ్ళీ సొంత గుడికి పోయిండు బీజేపీ అంతటి పొత్తు పెట్టుకున్న పార్టీ దగ్గరకు పోయిండు వచ్చి కలిసినాం ప్రభుత్వం ఏర్పాటు చేసినాం ఇట్ ఈస్ అ మ్యాండేట్ గివెన్ బై ద పీపుల్ ఆఫ్ మహారాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఏకనాథ్ సిండే స్వాగతించిండు దాన్ని మీరెట్లా తప్పు పడతారు అంతే ఉంటుంది